బ్యారేజ్ నిర్మాణంలో నిర్లక్ష్యంపై 3 కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన ఎల్ఎన్టి చీఫ్ ఇంజనీర్ పై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. బ్యారేజ్ పరిపూర్తి కాకముందే పూర్తయినట్లు డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైందని చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు లేఖ రాయడాన్ని ప్రస్తావించింది. బ్యాంకులో ఉన్న 150 కోట్ల రూపాయల గ్యారెంటీలను వెనక్కు ఇవ్వాలని లేఖ రాయడాన్ని తప్పుబట్టింది. ప్రాజెక్టుకు నష్టం జరిగినా నిర్మాణ సంస్థ రిపేర్లు చేయకపోవడానికి కారణం చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన లెటరే కారణమని విజిలెన్స్ రిపోర్టులో పొందుపరిచింది. బ్యారేజ్ నిర్మాణం తర్వాత కాఫర్ డ్యామ్ ను తొలగించకుండా నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వహించింది. ఈ చర్య వల్లే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ జరిగిందని మరో కేసు పెట్టాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది. కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులపై సరైన రికార్డులు లేకపోవడంపై మరో కేసు నమోదు చేయాలని విజిలెన్స్ రిపోర్ట్ చెబుతోంది. ఈ 3 కేసులు సిఐడి ద్వారా నమోదు చేసి విచారణ జరపాలని ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది. కాఫర్ డ్యామ్ కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సిఐడికి దర్యాప్తు చేపట్టాలని పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. చెప్పండి సురేష్. మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతూ ఉంది. కొత్త కొత్త విషయాలు కూడా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించిన విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ దీనికి సంబంధించి మరో సిఫారసు కూడా చేయడం జరిగింది. దీనిపై మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి కారణమైన ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థతో పాటు చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన వెంకటేశ్వర్ల పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నివేదిక అందించారు. మొత్తం 3 కేసులు నమోదు చేసి సిఐడి ద్వారా విచారణ జరిపిస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కనబడుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇక ప్రభుత్వం కూడా సిఐడి ద్వారా కేసు నమోదు చేసి మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన నిర్మాణం అదే విధంగా మెయింటెనెన్స్ కి సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే చీఫ్ ఇంజనీర్ గా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి కూడా మొన్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లని సస్పెండ్ చేసినంత వరకు అతనే చాలా కీలకంగా వివరించాడు. డ్యామేజ్ డ్యామ్ పూర్తి కాకముందే పూర్తయినట్టు దానికి సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేసి చేయడం వల్లనే ఇప్పుడు నిర్మాణ సంస్థ నిర్మించడానికి తప్పించుకుంటుందని కారణమైందని చెప్పేసి కూడా రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఒక కేసు, దానికి మళ్ళీ బిల్లులకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి బిల్లులు ఏ విధంగా చెల్లించారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వాటన్నిటిని కూడా బుక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వెంకటేశ్వర్లు నిర్లక్ష్యం వివరించాడని చెప్పేసి మరో కేసు. అదేవిధంగా కాపర్ డ్యామ్ ఏదైతే మేడిగడ్డ డ్యామ్ కి సంబంధించి ప్రాజెక్ట్ నిర్మించారో దానికి ముందు ఒక కాపర్ డ్యామ్ నిర్మించారు, ఆ కాపర్ డ్యామ్ ని తొలగించకుండానే అక్కడే ఉంచారు. దానికి సంబంధించి విచారణ జరపకుండానే దానికి తొలగించకుండా సర్టిఫికేట్ జారీ చేయడంతో ఈ నష్టం జరిగిందని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. ఎల్ఎన్టి కంపెనీకి సంబంధించిన 150 కోట్ల గ్యారంటీలను కూడా విడుదల చేయాలంటూ కూడా బ్యాంక్ కు లెటర్ రాయడం జరిగిందని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం ఎన్ని కేసులు నమోదు చేయడం జరిగింది సురేష్? ఒకవైపు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూనే ఉంది, దీంతో పాటు దీనికి అనుబంధంగా ఎందుకంటే వీళ్ళని విచారించాలన్నా అరెస్ట్ చేయాలన్నా సిఐడి ద్వారా విచారిస్తే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వస్తుంది కాబట్టి ఇటు విజిలెన్స్ రిపోర్టు రెడీ చేస్తూనే మరో కేసు 3 కేసుల పాటు, ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర్లు ఎల్ఎన్టీ కంపెనీపై మరొక కేసు, కాపర్ డ్యామేజ్ కి సంబంధించి తొలగించకపోవడం, 150 కోట్లకు సంబంధించిన బ్యాంక్ గ్యారంటీలను విడుదల చేయడానికి ఒక లెటర్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి ఒక కేసు, అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు సరైన రికార్డ్స్ లేనందున మరో కేసు. ఈ 3 కేసులు కూడా నమోదు చేసి సిఐడి ద్వారా విచారణ చేస్తే మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన పూర్తి సమాచారం కూడా వస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర్లు చీఫ్ ఇంజనీర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాకుండా కాంట్రాక్ట్ కి సంబంధించిన ఉద్యోగిగా ఇక్కడ వివరించి కాంట్రాక్ట్ కి లబ్ధి చేకూరే విధంగా కూడా చర్యలు ఉన్నాయి కాబట్టి పూర్తి విచారణ ఇటు విజిలెన్స్ టెక్నికల్ గా విచారిస్తుంది. దీనికి సంబంధించిన పూర్వ చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సహాయం కూడా తీసుకొని రిపోర్ట్ తయారు చేస్తుంది. ఇప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినట్టయితే ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి అంచనా వేయవచ్చు. ఎందుకంటే
నాణ్యత ఏదంటే రెడిమిక్స్ కాంక్రీట్ సంబంధించిన మెటీరియల్ కి శాంపుల్ ని పంపించారు కాబట్టి ఆ శాంపుల్లో నాణ్యత లేదని తెలిస్తే కంప్లీట్ గా డ్యామ్ నే పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి వివరాలన్నిటిని కూడా ఇటు ఒక వైపు విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తునే ఇప్పుడు బయటపడ్డ విషయాలపైన కూడా సిఐడి మూడు కేసులు నమోదు చేసి విచారిస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడే అవకాశం ఉందని చెప్పేసి కూడా విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు సిఐడి ద్వారా కేసులు నమోదు చేసి విచారణ జరిపిస్తే పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వెంకటేశ్వర్లకు సంబంధించిన పాత్ర పైన పూర్తి దర్యాప్తు చేసి ఎందుకంటే చాలా రిటైర్డ్ అయినప్పటికీ కూడా వెంకటేశ్వర్లను గత ప్రభుత్వం కొనసాగించింది. ఆయన ఆధ్వర్యంలోనే మేడిగడ్డ డ్యామ్ కూడా పూర్తయింది. అంచనాలు కూడా పెంచారు కాబట్టి కాంట్రాక్ట్ సంస్థకి లబ్ధి చేకూర్చే విధంగా వివరించారు కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు సిఐడి ద్వారా విచారిస్తే ఈ మూడు కేసులు ప్రస్తుతానికి మూడు కేసులు అయితే నమోదు చేయాలని చెప్పేసి కూడా విజిలెన్స్ ప్రతిపాదించింది. మరొకొన్ని కేసులు కూడా నమోదు చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ప్రతిదీ నిర్లక్ష్యం ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఒక్కొక్క రిపోర్ట్ తయారు చేస్తూ దీనికి సంబంధించిన పూర్తి విచారణ విజిలెన్స్ అధికారులు జరుపుతున్నారు. మరోవైపు సుందిల్లా ప్రాజెక్ట్ కూడా ముప్పు ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడంతో ఈ డ్యామ్లన్నిటిపైన కూడా సమగ్రంగా విచారణ జరిపితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పేసి విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.